అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పట్టణంలోని 40 వార్డులలో అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారందరూ విజయం సాధించాలని పరిటాల శ్రీరామ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకు దిశానిర్దేశాలు చేశారు. పంచాయతీ ఎన్నికలు విడతల వారీగా జరగడం జరిగింది. అందులో ఎలక్షన్ జరిగిన విధానం అనేది ఇంతవరకు పంచాయతీ వ్యవస్థ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు పంచాయతీ ఎలక్షన్ల ఎన్ని సీఎంలు మారినా గవర్నమెంట్లు మారినా చాలా ఎలక్షన్లు జరుపుతూ వచ్చారు. ప్రజలు కూడా చాలా ఎలక్షన్లు ఫేస్ చేసి అందులో వాళ్ళ అభ్యర్థుల్ని ఇష్టపడిన అభ్యర్థుల్ని ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈసారి జరిగిన ఎలక్షన్ చాలా భిన్నమైంది. అందులో గవర్నమెంట్ని ఇన్ని విధాలుగా వాడుకోవచ్చా అనేది ఈ ఎలక్షన్ చూస్తే మనకు అర్థమయ్యే పరిస్థితి. అందులోనూ వాలంటీర్ల వ్యవస్థను పూర్తి స్థాయిలో గ్రామస్థాయిలో వాడుకుంటూ తెలుగుదేశానికి ఓటేస్తే వార్డుల వైజ్గా మీరు ఓట్లేయడం మాకు తెలుస్తుంది, మీ పింఛన్లు బీకేస్తాం, మీ యొక్క అమ్మఒడి రానీము అంటూ రకరకాల గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నావు ఏవి మీకు అందుబాటు కావు అని చెప్పి ప్రజల్ని ఓటర్లని భయపడిస్తూ ఈరోజు ఒక ఎలక్షన్ని ఒక భయప్రాంతులకి గురి చేస్తూ ఎలక్షన్ నడిపించడం జరిగింది గవర్నమెంట్. కానీ వాస్తవంగా జరిగిన ఎలక్షన్లలో తెలుగుదేశం క్యాడర్ చాలా